హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీగా నోరూరించే సేమియా పులావ్ రెసిపీని చూపించబోతున్నాను. సేమియాతో కరెక్ట్గా చేయాలే కానీ ఏ వంటైనా చక్కగా కమ్మగా తినేయచ్చు. అది సేమియా పాయసం కావచ్చు, లేదా ఈ సమ్మర్లో సేమియా కస్టర్డ్ అయినా, పులావ్ అయినా, ఉప్మా అయినా, లేదా ఇలా పులిహోర చేసిన నోరూరింపుగా రుచిగా తినేయచ్చు. ఇక్కడ నేను చెప్పే ప్రాసెస్తో చేస్తే సేమియా పులిహోర పొడి పొడిగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మనం ప్రసాదం కోసమైనా, లేదా బ్రేక్ఫాస్ట్లోకైనా, లేట్ నైట్ డిన్నర్లోకైనా కేవలం ఒక 10 నిమిషాల్లో చేసుకొని చక్కగా తినేయచ్చు. మరి నోరూరించే ఈ టేస్టీ సేమియా పులావ్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ మెథడ్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 3 గ్లాసుల వరకు నీళ్లను తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే సేమియాను తీసుకుంటామో అది కొలతతో ఒక 3 గ్లాసుల నీళ్లను తీసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ని, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి ఈ వాటర్ని బాగా మరిగించాలి. ఈ వాటర్ బాగా వేడయ్యేలోపు 1 కప్పు వరకు సేమియాను తీసుకుందాం. ఇక్కడ నేను ఈ సైజ్ సేమియాను తీసుకుంటున్నాను. సేమియా అనేది మరీ సన్నగా కాకుండా మనం సేమియా పాయసం కోసం ఏదైతే తీసుకుంటామో అదే సేమియాను యూజ్ చేయండి. మరో పక్కన చూడండి, నీళ్లు కూడా బాగా మసులుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి సేమియాను తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా సేమియా వేశాక వెంటనే ఒకసారి అంతా కూడా బాగా కలపండి, లేకపోతే సేమియా అనేది ముద్దకడుతుంది. అలాగే మనం ఇలా సేమియా తీసుకున్నాక 1-2 నిమిషాలు ఉడికిస్తే మనకు సేమియా అనేది కావాల్సిన విధంగా ఉడుకుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం వేడి వాటర్లోనే సేమియాను యాడ్ చేసాం కాబట్టి సేమియా అనేది త్వరగా ఉడుకుతుంది. 2 నిమిషాల తర్వాత సేమియా ఉడికిందో లేదో ఇలా చేతిలోకి తీసుకొని నొక్కి చూస్తే కొంచెం గట్టిగా ఇలా 2 ముక్కలు అయ్యేలా ఉంటే మనకు ఈ పులిహోర కోసం కరెక్ట్గా ఉడికినట్టు. మరి మనం ఎక్కువగా ఉడికించామనుకోండి సేమియా పులిహోర పొడి పొడిగా రాకుండా ముద్దగా వస్తుంది. కాబట్టి ఇలా 60-70% ఉడికాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకుందాం. ఒక పెద్ద గిన్నెలోకి ఇలాంటి జాలి గిన్నెను పెట్టి ఉడికించిన సేమియాను తీసుకుందాం. అలాగే ఈ సేమియాను ఇలాగే వదిలేయకుండా నార్మల్ వాటర్తో బాగా వాష్ చేయండి. దీని వలన సేమియాలో ఉన్న వేడి అనేది తగ్గిపోయి సేమియా అనేది మరీ ఎక్కువగా ఉడకకుండా ఉంటుంది. ఇలా బాగా కడిగాక ఇప్పుడు ఈ సేమియాను 1-2 నిమిషాలు ఇలాగే వదిలేయండి. సేమియాలో ఏమైనా వాటర్ లాంటిది ఉంటే అది ఫిల్టర్ అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత చూడండి, సేమియాలో ఉన్న వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెలో ఏమైనా వాటర్ ఉంటే వంపేసి సేమియాను ఈ గిన్నెలోకి తీసుకుందాం. మనకు ఈ సేమియా పులిహోర కోసం సేమియా అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని, 1.5 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని తీసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న సేమియాకు 1.5 టేబుల్ స్పూన్ నిమ్మరసం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు పులుపు కొంచెం తక్కువగా ఉండాలంటే కొంచెం తక్కువ నిమ్మరసాన్ని అయినా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకొని స్లోగా మిక్స్ చేయండి. ఇలా మీకు స్పూన్తో కలపడం ఇబ్బందిగా ఉంటే చేతితోనే స్లోగా అంతా మిక్స్ అయ్యేలా బాగా కలపండి. అయితే ఇందులో మనం నిమ్మరసం వేసాం కదా, ఇలా కలిపేటప్పుడు కొంచెం చేతికి అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఈ సేమియాను పోపులో యాడ్ చేస్తామో పర్ఫెక్ట్గా పొడి పొడిగా రెడీ అవుతుంది. ఇలా బాగా కలిపాక రెడీగా పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1-2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా 1 నిమిషం పాటు పల్లీలను ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ మినప్పప్పుని, 1/2 టీ స్పూన్ ఆవాలను, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకుల్ని తీసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే పొడవుగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలను కూడా తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కూడా ఇలా కాస్త ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకుని వేసి ఫ్రై చేసుకుందాం. పోపంతా ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాక చిటికెడంతా ఇంగువను తీసుకొని మిక్స్ చేసుకుందాం. మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా పోపంతా బాగా ఫ్రై అయ్యాక మనం కలిపి పెట్టిన సేమియాను తీసుకొని మిక్స్ చేయడమే. మరీ ఎక్కువగా మిక్స్ చేయకుండా
గరిటెను ఇలా కింది నుండి పెడుతూ టర్న్ చేస్తూ బాగా కలపండి. మనం ఎక్కువగా గబగబా మిక్స్ చేస్తే సేమియా విరిగిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఏదైనా అట్టకాడతో కానీ లేదా ఫ్లాట్గా ఉండే స్పూన్తో కానీ ఇలా టర్న్ చేస్తూ మిక్స్ చేయండి. ఇలా కలిపేటప్పుడు మనకు కొంచెం ముద్ద ముద్దగా అనిపిస్తుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత సేమియా పులిహోర అనేది పొడి పొడిగా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, సేమియా పులిహోర పొడి పొడిగా కరెక్ట్గా వచ్చింది కదూ. ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేయడమే. ఇలా మనం ప్రసాదంలోకి కానీ లేదా బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేట్ నైట్ లైట్గా తినాలనుకున్నప్పుడు కానీ ఇలా సింపుల్గా సేమియా పులిహోర చేసుకొని కమ్మగా తినేయచ్చు. సో ఫ్రెండ్స్, విగ్గా చేసి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయగలరు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.